విధానాలు నశించాలి, నశించాలి నశించాలి, ప్రజల వ్యతిరేక విధానాలు నశించాలి, కార్మిక సంఘాల ఐక్యత నశించాలి, ప్రజల వ్యతిరేక విధానాలు నశించాలి, నశించాలి ప్రజల వ్యతిరేక విధానాలు జరిగింది. ఏదైతే కార్మిక సంఘాల తరఫున ఈరోజు ఇవాళ తెలంగాణ ఉద్యమం దగ్గర వ్యవసాయ కార్యక్రమం జరుగుతుందని ఇది విజయవంతమైనందుకు మా కార్మిక సంఘాల తరఫున మా ఏఎఫ్ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు లాక్డౌన్ పీరియడ్ ఏదైతుందో ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతుంది కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి 7,500 రూపాయలు ఇవ్వాలి, ప్రతి ఒక్క మనిషికి ఒక 10 కిలోల బియ్యం కూడా ఫ్రీగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇవల్ల ఏదైతే ఉందో ఉద్యోగ భద్రత ఏదైతే ఉందో ఉద్యోగులకు కార్మికులకు ఏదైతే కోతలు విధిస్తుందో కలిపి ఆపాలి. వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఆడుకునే కాదు బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలను ఆడుకోవాలి. ఇవల్ల కరోనా ఏదైతే ఉందో కరోనాను ఆరోగ్యశీల చేర్చించాలని కూడా ఒక కార్మిక సంఘాల తరఫున